ప్రత్యక్షము గుడార ఆరాధన మూడు స్థలాలు ఏడు వరుసలుగా పాత నిబంధనలో జరిగినది. మొదటి స్థలం పేరు ఆవరణాలు అంటారు, రెండో స్థలం పేరు పరిశుద్ధ స్థలం అంటారు, మూడో స్థలం పేరు అది పరిశుద్ధ స్థలం లేదా మహాపరిశుద్ధ స్థలం అంటారు. ఈ మూడు విధమైన స్థలములలో ఏడు వరుసలుగా కార్యం జరుగుతుంది. మొదటిగా ఆవరణాలలో రెండు విధమైన కార్యం ఉంటుంది. మొదటిది ఏంటంటే గంగాళం ఉంటుంది, రెండోది బలిపీఠం ఉంటుంది. రెండో స్థలము పరిశుద్ధ స్థలం, దీనిలో మూడు కార్యాలు ఉంటుంది. మొదటిది సముఖముఖ రొట్టె, రెండోది దీప వృక్షం, మూడోది ధూప వేదిక ఉన్నది. ఇది అయిన తర్వాత మహాపరిశుద్ధ స్థలం పోవాలి, మూడో స్థలం. ఈ మూడో స్థలంలో రెండు కార్యం ఉన్నది, రెండు వరుసలు. ఒకటి నిబంధన మందసం, రెండోది కరుణ పీఠం లేదా కిరువాసనం అని చెప్తారు వాక్యం. ఈ ఏడు వరుసలుగా అనగా మూడు స్థలములలో ఏడు వరుసలుగా పాత నిబంధన ప్రత్యక్షదబు కూడార ఒక ఆరాధన జరిగి వచ్చినట్టుగా, క్రమముగా జరిగి వచ్చినట్టుగా వాక్యం మనకు తెలియచేస్తున్నది. అయితే కొత్త నిబంధన ఆరాధన మనము ప్రత్యక్షదబు కూడారం ఒక ఆరాధనకు మాదిరిగా తీసుకొని ఆత్మీయంగా ఆరాధన చేయాలా గమనించా. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడగవచ్చు, ఎందుకు ప్రత్యక్షదబు గుడార ఆరాధన మాదిరిగా తీసుకోవాలా, ఎందుకు మా ఇష్టప్రకారం ఆరాధించదు కదా, ఏ మేము ఆరాధన తప్ప అని మీరు అనొచ్చు. తప్పే కాదు, మీరు అనగానే తప్పే కాదు, కానీ వాక్యంలో ఒక క్రమం అనేది ఉన్నది. అపోస్తల కార్యం 7:44 మోసే అరణ్యంలో ప్రత్యక్షదబు గూడారమును కట్టడానికి ముందు దేవుడు ఆయన పిలిచి పరలోకం ఒక తలుపును తెరచి అక్కడ ఉన్నటువంటి సాక్ష్యపు గూడారమైన ఆలయమును చూపించి దాని మాదిరిగా నువ్వు అరణ్యంలో ప్రత్యక్షదబు గూడారమును కట్టుమని దేవుడు ఆయనకు ఆజ్ఞ ఇచ్చా. గమనించా, మోసే ప్రత్యక్షదబు గూడారమును అరణ్యంలో కట్టడానికి ప్రారంభించినప్పుడు పరలోకంలో ఉన్న దేవుడును ఆరాధిస్తున్న సంఘమైన సాక్ష్యపు గూడారమైన ఆలయమును ఎలా ఉందో అలాగనే మాదిరిగా తీసుకొని అరణ్యంలో కట్టా. కానీ పరలోకంలో ఉన్న సాక్ష్యపు గూడారం దాని యొక్క కట్టడ, దాని ఒక వివిధం, దాని ఒక అలంకారం వేరే. అరణ్యంలో కట్టబడిన ప్రత్యక్షదబు గూడారం దాని ఒక కట్టుమానం, దాని ఒక వివిధమైన కార్యం వేరే. అయినా ఆ క్రమం అన్నది అదే విధంగా మాదిరిగా తీసుకొని చేశారు. గమనించా, సో మోసేని అరణ్యంలో ప్రత్యక్షదబు గూడారం కట్టినప్పుడు సొంతంగా కట్టకుండా పరలోకంలో ఉన్న మాదిరి చొప్పున కట్టినప్పుడు ఎబ్రోనుకు రాసిన పత్రిక 9:9-10 ప్రకారం దేవుడు చెలవించిన వాక్యం ఏందనగా, ఆ గూడారమే ప్రస్తుత కాలానికి ఉపమానమై ఉన్నదని క్లియర్గా చెలవిస్తున్నాడు. అయితే పాత నిబంధన గూడారమైన ప్రత్యక్షదబు గూడారమును మనం మాదిరిగా తీసుకొని కొత్త నిబంధన కాలములలో మనం ఆరాధన చెల్లించాలన్నది దేవుని వారు చిత్తమై ఉన్నది. అయితే ప్రత్యక్షదబు గూడారం ఆత్మీయ ఆరాధన ఎలా చెయ్యా గమనించా. ఈ ఆరాధన చెప్తున్న ఆరాధనే మేము మన సంఘంలో చేస్తున్నాం. మొదటిగా దేవుడు సన్నిధికి వచ్చిన తర్వాత ఆరాధనను సమర్పించాలి, మనల్ని వ్యక్తిగతంగా సమర్పించాలి. సమర్పించి మనము దేవుడి సన్నిధిలో ప్రార్థించాల. తీసిన వెంబడి ఏం చేయకూడదు, స్తుతులు అల్లెలూయ చెల్లించకూడదు. గమనించా, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలో 10 ఒక ఆజ్ఞ దేవుడు వారి నామమును వృద్ధగా
ఉచ్చరించకూడదని దేవుని వారు వాక్యం చెలవిస్తున్నది. రోజంతా లోక ప్రకారమైన మాటలు మాట్లాడి రోజంతా లోక ప్రకారమైన కార్యమునే మనం ఆలోచన చేసి రోజంతా లోక ప్రకారమైన కార్యమే మన గ్రహింపు పొంది క్రియల ద్వారా చేసినప్పుడు మన మాట మన ఆలోచనలు మన క్రియలంతా కూడా పాడై కీడైపోయి ఉన్నదని దేవుని వారు వాక్యం చెలవిస్తున్నది. అయితే మన నాలుక పాడైపోయి ఉన్నప్పుడు మోసమైపోయి ఉన్నప్పుడు మన ఆలోచన తలంబులు మోసమై ఉన్నప్పుడు కిరియలు చేతుల ద్వారా చేసిన కిరియలు నడుస్తున్నటువంటి నడకలు లోకముల పాప ప్రపంచములు నడిచినప్పుడు ఆటోమేటిక్గా అది లోక ప్రకారమైన పాప కార్యముగా మారినప్పుడు అలాగనే దేవుడి సన్నిధికి వచ్చి ఉన్నతమైన సర్వోన్నతుడైన మన గొప్ప దేవుడును ఈ అపవిత్రమైన పెదవుల ద్వారా ఆరాధించడం తగునా? తీసిన వెంబడినే దేవునికి స్తుతి సమర్పించకూడదు. ఫస్ట్ మనల్ని సమర్పించాలి. దేవుడికి ఆరాధన చేయబోయే ఆరాధనను దేవుడి సన్నిధిలో సమర్పించాలి. సమర్పణ ప్రార్థన అయిపోయిన తర్వాత స్క్రీన్లో మీరు చూస్తున్నట్టుగా గంగాళం అనేటువంటి కార్యంలో వస్తున్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ము